దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తోన్న విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ సేవలు అభినందనీయమని జస్టిస్ జి చంద్రయ్య కొనియాడారు. గుంటూరు రూరల్ పెదకాకాని గ్రామంలో ఉన్న విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఆయన పాల్గొన్నారు. విఆర్ఓ అసిస్టెంట్ డైరెక్టర్ వేళాంగిని రాజు, పీటర్ డానియల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ హ్యూమన్ రైట్ కమిషన్ చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య, ఏపీ అడ్వకేట్ జనరల్ మాజీ అధ్యక్షులు కియో వ్యాస్, విదేశాల నుండి విఆర్ఓ ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్నారు. గత 50 సంవత్సరాలుగా విఆర్ఓ విద్య, వైద్యంతో పాటు ఆర్థిక చేయూతను అందిస్తూ ప్రజల జీవితాలలో వెలుగులు నింపిందని జస్టిస్ చంద్రయ్య ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న పేద వర్గాలకు విఆర్ఓ చేస్తోన్న సేవలు వెలకట్టలేనివని ఆయన వ్యాఖ్యానించారు. ఒక వారం రోజులైంది సందర్భం పెద్దలు గోపాలరావు గారు, సోదరుడు వేలంగి గారు ఇద్దరు వచ్చి ఒక 50 సంవత్సరాల క్రితం బీఆర్ఓ సంస్థ స్థాపించి అనేక స్వయం సమృద్ధి కార్యక్రమాలు నిర్వహించి దేశంలో అనేక రాష్ట్రాలలో ఈ సంస్థను విస్తరింపజేసి అనేక మంది లబ్ధిదారులకు సహాయం అందించి అది ఈ సంస్థ నిర్వహిస్తున్నటువంటి స్వర్ణోత్సవ సంబరాలలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించినటువంటి సోదరులు, పెద్దలు, ఇరు పక్షాల మధ్య ఒక సమస్యను పరిష్కరించడమే కాకుండా ఒక ఆధ్యాత్మిక సమావేశం కానీ, ఒక విద్యాపరమైన సమావేశం కానీ ప్రత్యేక ధన్యవాదాలు వస్తున్న వాళ్ళకి సహాయపడుతున్నారు.
విజయాలు